ైబ్స్ ప్రత్యర్థిగా బలమైన ఆస్ట్రేలియా మూకుమ్మడిగా విఫలమైన టీమిండియా టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ నూట ఇరవై తొమ్మిది పరుగులకే ఏడు వికెట్లు విజయానికి ఇంకా అరవై పరుగులు కావాలి క్రీజ్ లోనేమో టైలెండర్లు ప్రత్యర్థి జట్టులోనేమో బ్రెట్లీ మిచెల్ జాన్సన్ బ్రాకన్ వంటి భీకరమైన బౌలర్లు ఈ పరిస్థితుల్లో ఎవరైనా టీమిండియా ఓటమి ఖాయమనుకుంటారు కానీ టీమిండియా గెలిచింది అనుహ్య రీతిలో అసాధారణ ఆటతీరుతో అద్భుత విజయాన్ని అందుకుంది రెండు వేల ఏడు ఎనిమిది ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన ఏడో వన్డేలో ఈ అద్భుతం జరిగింది ఓడాల్సిన మ్యాచ్ లో అసాధారణ ఆటతో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా సూపర్ విక్టరీని అందుకుంది ఎంత అద్భుత విజయం అంటే ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు అభిమానులు వరల్డ్ కప్ గెలిచామని ఫీలింగ్ లో సంబరాలు చేసుకునేంత అవును దాదాపు ఓటమి ఖాయమనుకున్న ఆ మ్యాచ్ లో జహీర్ ఖాన్ అద్భుతం చేశాడు మురళీ కార్తిక్ సాయంతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు ముంబై వేదికగా జరిగిన నాటి మ్యాచ్ లో రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది మురళీ కార్తిక్ ఆరు వికెట్లు తీసి బంతితో చెలరేగడంతో ఆసిస్ నలభై ఒకటి పాయింట్ మూడు ఓవర్లలో నూట తొంభై మూడు పరుగులకు ఆలౌట్ అయింది ఆ జట్టులో పాంటింగ్ యాభై ఏడు పరుగులు మిచెల్ జాన్సన్ ఇరవై నాలుగు పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు అయితే ఎక్స్ట్రాల ద్వారానే ముప్పై మూడు పరుగులు వచ్చాయి ఇక కార్తిక్ తోడుగా ఆర్పి సింగ్ రెండు వికెట్లు జహీర్ ఖాన్ ఒక వికెట్ తీసి ఆసిస్ పతనాన్ని శాసించారు అయితే బౌలింగ్ లో ఆధిపత్యం కనబరిచిన ధోని సేన బ్యాటింగ్ లో మాత్రం ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది స్వల్ప లక్ష్యమే అయినా మంచి ఆరంభాన్ని అందుకోలేక ప్రత్యర్థి బౌలర్ల ధాటికి బెంబెలెత్తిపోయింది ఓపెనర్ సౌరవ్ గంగూలీ డక్అవుట్ అవ్వగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇరవై ఒక్క పరుగులకే పరిమితమయ్యాడు మళ్లీ దినేష్ కార్తిక్ డకౌట్ కాగా యువరాజ్ సింగ్ పదిహేను పరుగులు ధోని ఐదు పరుగులు చేసి పెవిలియన్ కు క్యూ కట్టారు ఓవైపు వరుస వికెట్లు కోల్పోతున్నా మరోవైపు రాబిన్ తప్ప నలభై ఏడు పరుగులు చేసి పోరాడాడు పంతొమ్మిది పరుగులు చేసిన హర్భజన్ సింగ్ తో కలిసి ఇన్నింగ్స్ ను గాడిన పడేసే ప్రయత్నం చేశాడు కానీ క్లార్క్ బౌలింగ్ లో ఊత ఎల్బిడబ్ల్యూగా వెరగ హర్భజన్ ను జాన్సన్ క్యాచ్ చేశాడు దీంతో భారత్ నూట నలభై మూడు పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది చేతిలో రెండు వికెట్లు ఉండగా టీమిండియా విజయానికి యాభై ఒక్క పరుగులు కావాలి క్రీజ్ లో జహీర్ ఖాన్ కార్తిక్ ఉన్నారు అయితే టీమిండియా ఓటమి ఖాయమని అందరూ భావించారు కానీ జహీర్ కార్తీక్ అసాధారణ బ్యాటింగ్ తో అదరగొట్టారు నలభై మూడు బంతులు ఎదుర్కొన్న జహీర్ మూడు ఫోర్లు ఒక సిక్సర్ తో ముప్పై ఒక్క పరుగులతో అజయంగా నిలిచాడు కార్తిక్ కూడా ముప్పై నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు ఇరవై ఒక్క పరుగులతో నాట్అవుట్ గా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు బ్రిట్లీ స్లెడ్జింగ్ కు దిగిన అదిరిపోని జహీర్ అతనికి సిక్సర్ తోనే ఇచ్చాడు భారత క్రికెట్ చరిత్రలోనే ఓ చిరస్మరణీయ విజయంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్ హైలైట్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ Frames ke subscribe jayenge. Subscribe to ప్లీజ్ ఫ్రేమ్స్ టు కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ చేయండి ప్లీజ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ఫ్రెండ్స్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ కలర్ కలర్ ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ కి చేయండి